తిరుపతి జిల్లా నాయడుపేటలో ఈ రోజు సున్నా వడ్డీ పథకం క్రింద మూడో విడతలో 699 సంఘాలకు గాను 99,22,312 లక్షల నిధులను విడుదల చేశారు। మెప్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొదుపు సంఘాల మహిళలు తరలివచ్చారు। నాయడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి 699 పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మహిళల మీద ప్రత్యేక అభిమానం ఉందని, మహిళలు కష్టపడతారు, వీళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తే ఆర్థికంగా ముందుకు వెళ్తారని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని దళారులు లేకుండా క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నామని, దీనివల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ రాధా కిషోర్ యాదవ్, నాయుడుపేట ఎంపీపీ కురుగంటల దానలక్ష్మి, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ కామరెడి సచిన్ నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। 5,57,652 మరియు ఇప్పుడు మన జగనన్న గారు రిలీజ్ చేసిన అమౌంట్ ఫండ్ 699 సంఘాలకు 99,22,312 కోట్ల రూపాయలు महिला चल की फस्ट स्थान प्रथम स्थानीय राष्ट्र महिला महिला शात मत 52-51% मंद महिला पूर्ति कोल्कने विधा हौसिंग इंट पटा इं अन्नी रकाल पथका अभी अम्मवाड़ी का फीजु रीइंबर्स्मेंट का మీ ఖాతాలోనే పడేది। ఎందుకంటే మీరు త్యాగం చేసి మీ కుటుంబాన్ని రక్షించుకొని మీ కుటుంబానికి తోడుగా అలాగే జగనన్నకి తోడుగా నీడగా మీరందరూ రేపు కోర్టుల మీద కూడా ఆచరించబడాలి। ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు। జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఎంత నమ్మకం అంటే మరి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నా ఆడపడుచులందరికీ ఆర్థికంగా సహాయపడుతున్నారు, వారందరికీ సక్రమంగా జరుగుతున్నాయి, న్యాయబద్ధంగా అందవలసిన కార్యక్రమాలు అందుతున్నాయి, సంక్షేమ ఫలాలన్నీ కూడా పేదవాళ్ళకి అందుతున్నాయి। దృఢమైన నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు పేదవాళ్ళకి మరి సహాయం చేస్తే వాళ్ళు ఆదుకుంటే ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆదుకుంటాడు।